హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాటి వీడియోలో అక్టోబర్ నెలలో ముఖ్యమైన అయితే విడుదలైతే చేస్తున్నారు ఏ పథకాలు ఏ తేదీన విడుదల చేస్తారు అలాగే ఏ పథకాలకి ఏ తేదీన మనకైతే బ్యాంక్ ఖాతాలోకైతే డబ్బులు అయితే జమ చేస్తారు ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం ముఖ్యంగా అక్టోబర్ నెలలో అయితే ఐదు అయితే ప్రారంభించబోతున్నారు ఏ పథకాలు ఏ తేదీన ప్రారంభిస్తారు ఇవన్నీ అయితే పూర్తి సమాచారం అయితే మనమైతే తెలుసుకుందాం పథకాల ద్వారా రైతులకు మహిళలకు తల్లులకు అయితే ఈ పథకాల ద్వారా వాళ్ళకైతే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంది వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అలాగే మీకైతే పూర్తిగా అయితే తెలుసుకోగలరు ఎందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు వీడులకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లభ్యదాలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయగలరు అలాగే ఇదైతే ఒకటి రెండు రోజులు అయితే మనకైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే ఒకటి రెండు తేదీలు అయితే తీసుకో మనైతే మనకైతే హెచ్చరిక అయితే చేస్తున్నారు చూస్తే రైతులైతే ఎంతగానో అయితే ఎదురైతే చూస్తున్నారు వాళ్ళకైతే ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది పంటలు అయితే పెట్టేశారు మాకు ఇంకా అన్నదాత సుఖీభావా పథకం కింద డబ్బులైతే మనకైతే జమ చేయలేదు ఈ పథకం మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏ తేదీన మా బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అని అయితే వాళ్ళైతే ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారండి మనకి అక్టోబర్ ఐదో తేదీ నుంచి అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తాము అని అయితే తెలియచేస్తున్నారు అయితే తప్పనిసరిగా రైతులైతే ఈకేవైసీ చేసుకొని ఉండాలి అని అయితే చెప్తున్నారండి అలాగే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే లింక్ చేసుకోమని అయితే అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈకేవైసీ ఎంపీసీ అలాగే ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా లింక్ చేసుకొని ఉంటే వాళ్ళకైతే నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవుతాయి అని అయితే చెప్తున్నారు అలాగే ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే అక్టోబర్ రెండో తేదీ నుంచి అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారండి వాళ్ళైతే కంపల్సరిగా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పట్టదార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఈ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళి మీరైతే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోమని అయితే తెలియజేస్తున్నారు చూస్తే మహిళలు అయితే ఎంతగానో అయితే ఎదురైతే చూస్తున్నారు మాకైతే నెలకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తాను అయితే చెప్పారు ఆడబిడ్డ నిధి కింద కానీ ఇప్పుడు దాకా అయితే ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయలేదు మాకు ఏతేదీనా ఈ పథకాన్ని అమలు చేస్తారు మా బ్యాంక్ ఏ ఏతేదీనా మాకు అయితే జమ చేస్తారు వీటికి అర్హతలు ఏంటి అని అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అక్టోబర్ పన్నెండో తేదీ నుంచి అయితే ఆడబిడ్డ నిధి పథకం అయితే ప్రారంభిస్తారు అని అయితే తెలియజేస్తున్నారండి దానికంటే ముందు ఎవరైతే మహిళలు ఎలిజిబుల్గా ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరైతే అప్లై చేసుకోమని అయితే తెలియజేస్తున్నారు దీనికి కావాల్సిన పత్రాలు వచ్చి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది తీసుకుని వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోమని అయితే తెలియజేస్తున్నారు మనకి అక్టోబర్ పన్నెండో తేదీ నుంచి అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు కాబట్టి మనకైతే నేరుగా బ్యాంక్ ఖాతాలకైతే అయితే డబ్బులు అయితే జమ చేస్తాను అని అయితే తెలియజేస్తున్నారు ఎవరైతే తల్లులు ఎదురు చూస్తున్నారో అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ పథకం అయితే మనకైతే ఇప్పుడు దాకా అయితే అందలేదు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అయితే వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు మనకి తల్లికి వందనం అనే పథకం అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి అయితే అమలు చేస్తారు అని అయితే తెలియచేస్తున్నారు కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా అయితే వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అలాగే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఐడి కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి అలాగే తల్లికి అయితే అకౌంట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి దానికైతే కేవైసీ ఎంపీసీ అలాగే ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా అయితే లింక్ చేసుకొని ఉండాలి అప్పుడే వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళకైతే విడుదలైతే చేస్తాము అని అయితే తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పత్రాలన్నీ అయితే మీరైతే రెడీ చేసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి దీనికైతే మీరైతే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఆల్రెడీ మనకి అమ్మఒడి కింద పథకం కింద డబ్బులు పొందుతున్నారో వాళ్ళందరికీ అయితే నేరుగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఎప్పుడైతే ఈ డబ్బులు రిలీజ్ చేస్తారో అప్పుడు మన బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఫ్రీ గ్యాస్కి వస్తే ఎవరైతే మహిళలు ఫ్రీ గ్యాస్ ఎప్పటి నుంచి మనకి ప్రారంభిస్తారు అని అయితే ఎదురైతే చూస్తున్నారండి మనకైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే పంపిణీ చేస్తాను అని అయితే మనకైతే తెలియచేస్తారు అవి ఎప్పటి నుంచి మనకి ప్రారంభిస్తారు ఏ తేదీ నుంచి అమలు చేస్తారు అని అయితే మన మహిళలు అయితే ఎదురైతే చూస్తున్నారు అందరికీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే మనకి అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నుంచి అయితే ఈ పథకానికి సంబంధించిన ఫ్రీ గ్యాస్ అయితే మనకైతే పంపిణీ చేస్తాను అని అయితే తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా గ్యాస్ బుక్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఇదైతే మనం బుక్ చేసినప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అయితే మనం అయితే డబ్బులు కట్ అయితే గ్యాస్ అయితే తీసుకోవాలి తరువాత మనకైతే ఈ డబ్బులు అయితే మన బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ చేస్తాము అనైతే తెలియజేస్తున్నారు దాన్ని అక్టోబర్ నెలలో అమలయ్యే పథకాలు ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్ లో అయితే ముందుగా అయితే వీడియో నైతే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే